అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీ అల్లర్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి చాలా ఉత్సాహంగా ఉంది అసలు కోవిడ్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయే రేంజ్ లో ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఉత్సాహం వచ్చినందుకు చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడే అనుకున్నాను ద ఫస్ట్ కంగ్రాచులేషన్ ఐ వన్ టు టెల్ అఖిల్ ఐ యామ్ వెరీ 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 పర్సనలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ ఎందుకంటే ఎక్కడో అఖిల్ చూస్తే ఒక యంగర్ బ్రదర్ ఫీలింగ్ నాకు బిగినింగ్ అఖిల్ సినిమా రాక ముందు నుంచే నాగార్జున గారి ఇంటికి ఎవడో ఒకసారి వెళ్ళి నేను చెప్పాను సార్ అఖిల్ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందా అలా లాంచ్ చేస్తే బాగుంటుందా ఇలా అయితే బాగుంటుందో నా సజెషన్ ఇచ్చేసి వచ్చు అంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ నాకు సంబంధం లేదు బయట హీరో వేరే ఫ్యామిలీ హీరోకి వెళ్ళి నేను ఆ చనువు తీసుకుని చెప్పానంటే ఎక్కడో అక్కడ నేను అఖిల్ని ఇష్టపడ్డా తను ఎప్పుడు చూసినా కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది సో సో అలాంటి అఖిల్కి అండ్ ఇవాళ ఇంత పెద్ద హిట్టర్ అవడం నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అఖిల్ అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు చాలా బాగా ఫైట్ చేస్తాడు ఇవన్నీ చేయగలిగి కూడా లేదు నేను కేవలం నా ఫిజికల్స్ అప్పయరెన్స్ కాదు నేను నా లుక్స్తోనో లేదంటే నా ఫిజికల్ ఫీచ్తోనో కాదు నేను ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అవన్నీ నేను చేయగలిగిన టాలెంట్ అంతా ఆపుకుని ఒక కథ ఎన్నుకోవాలనుకుంటున్నాను ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నానని చెప్పి ఒక చాయిస్ మీద ఫిలిం చేశాడు ఆ చాయిస్కి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అక్కడ ఆ రెస్పెక్టే ఇవాళ నీకు ఈ సినిమా హిట్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఒక యాక్టర్స్ ఛాయిస్ ఇస్ ఎవ్రీథింగ్ యు నో విఆర్ నాట్ యాజ్ గుడ్ అస్ ఆర్ ఎఫర్ట్స్ బట్ వీర్ యాజ్ గుడ్ అస్ ఆర్ చాయిసెస్ ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ చాయిస్ కంగ్రాచులేషన్స్ ఫార్ దాట్ అండ్ ఒక చాలా మంచి బ్యూటిఫుల్ కో ఇన్సిడెన్స్ మా నాన్నగారు చెప్పారు ఇందాక ఎక్కడున్న అకినా నాగేశ్వర గారు చూస్తూ ఉంటారు అల్లు రామలింగ గారు ఉన్నారు చూస్తూ ఉంటారు మా ఫ్యా ఈ ఫ్యామిలీతో అఖినేన్ గారి ఫ్యామిలీతో మా ప్రయాణం దాదాపు ఎన్నో డెకేడ్స్ది ఫైవ్ సిక్స్ సెవెన్ ది సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆ డెకేట్లో యూనో ఆ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఐమ్ టెలింగ్ యూ అఖిల్ నేను మనో సినిమా వచ్చినప్పుడు లాస్ట్లో నేను వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మీ తాతయ్య గారు నువ్వు కలిసి ఒక సినిమాలో చేయటం అనేది మీ తాతయ్య గారు చూడటం రెండు మనలుతో కలిసి సినిమా చేయటం నాకు అదృష్టం ఆయన చూశారు అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఇవాళ నచ్చిన విషయం ఏంటంటే ఎందుకు ఆ సినిమా గురించి చెప్తానంటే ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ద అక్కినేని ఫ్యామిలీ బికాస్ జస్ట్ ఒక సీజన్ బ్యాక్ మీ అన్నయ్య చైతన్య ఒక సూపర్ హిట్ కొట్టాడు లవ్ స్టోరీతో కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే కోవిడ్ టైమ్స్లో జనాలు వస్తారా ఫ్యామిలీస్ వస్తారా అనే డౌట్లో ఉన్నప్పుడు ది కేమ్ అండ్ ది డెలివర్ అ బ్లాక్ బస్టర్ హిట్ దెన్ సో ఐ లైక్ టు సభాముఖంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను లవ్ స్టోరీ ఫిల్మ్స్కి శేఖర్ కమలా గారికి ది యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఎస్పెషలీ నాకు చైతన్య కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇద్దరు బ్రదర్స్ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ సూపర్ హిట్ కొట్టి ఇట్స్ సచ్ నైస్ థింగ్ ఫర్ యువర్ ఫాదర్ సో నేను ఎందుకు చెప్పానంటే మీ గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు దిర్ ఆల్ ఫీల్ సో హ్యాపీ ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అనుకున్న కూడా కుదరదు సచ్ బ్యూటిఫుల్ కో ఇన్సిడెన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ అక్కినైన అభిమానులు అందరికీ ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ కుదిరినందుకు ఇక్కడే కాదు ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళే కాదు అన్ని చోట్ల ఉన్న అక్కిన అభిమానులందరికీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ నాగార్జున సార్ ఐ నో హౌ హ్యాపీ యూ మస్ట్ బీ ఫీలింగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ